ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానుపాటి కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చి నేను పల్లీతో మురుకులు చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కనుక ఈ రెసిపీ చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు ఈ రెసిపీ చేసుకొని తినాలనిపించే అంత బాగుంటాయి అన్నమాట. సో మన మురుకులు అనగానే మనం శనగపిండి బియ్యపిండితో చేస్తూ ఉంటాం కదా, కానీ ఇవి పల్లీలతో చేసే మురుకులు అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకులు. వచ్చేసి ఈ మురుకులు నేను ఈవినింగ్ స్నాక్స్ కింద ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రంచీగా ఉంటాయండి. ఇవి నార్మల్ మురుకుల కన్నా ఇవి మనం పల్లీతో చేసిన మురుకులు ఫ్లేవర్ని ఇస్తూ చాలా టేస్టీగా ఉంటాయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం. సో నేను ముందుగా పల్లీలు వచ్చేసి నేను 1/2 కప్ తీసుకున్నానండి. ఆ బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో 1/2 కప్ అన్నమాట 1/2 వంతు తీసుకున్నాను. పల్లీలు బాగా ఫ్రై చేసేసుకొని దానికున్న పొట్టిని తీసేసుకోవాలండి. సో దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా పౌడర్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. సో ఇదే అన్నమాట మనకి మురుకుల్లోకి ఇచ్చే టేస్ట్. సో ఈ పల్లీ పేస్ట్ అనేది మనకి మురుకులకి బాగా మంచి టేస్ట్ని ఇస్తాయండి. సో ఇలా ఫైన్ పేస్ట్ కింద నేను చేసుకున్నాను మిక్సీ జార్లో. సో దీన్ని మనం ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. పల్లీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, అందులో ఒక బౌల్ బియ్యపిండి అనేది వేసుకుంటున్నాను. సో ఏదైతే బౌల్ నేను బియ్యపిండికి యూజ్ చేశానో అదే బౌల్లోనే నేను 1/2 వంతు పల్లీలు అనేది తీసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాను. ఇప్పుడు నేను వాము అనేది తీసుకున్నానండి, 1/2 టీ స్పూన్ వాము, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, కారం వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులండి 1 టేబుల్ స్పూన్. సో ఇవన్నీ మనం ఒకసారి కలిపేసుకోవాలి. కొలతలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో బియ్యపిండిను అండ్ వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, ఒక కప్పు బియ్యపిండి అయితే 1/2 కప్ వేరుశనగుళ్ళు తీసుకోవాలి. సో నెయ్యి వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీ నెయ్యి బదులు నూనె వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. మనం ఏమైతే పల్లీది పేస్ట్ చేసుకున్నామో అది ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. నేను పల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి, జారుడుగా కలుపుకోకూడదు. సో ఈ పల్లీ పేస్ట్ అంతా కూడా ఈ పిండికి పట్టేలాగా మనం ఫస్ట్ కలిపేసుకోవాలండి. చూసారు కదా మొత్తం అంతా ఇలాగా పొడి పొడిగా కలిపేసుకున్నాను నేను. సో ఇలా ముద్దలా వచ్చింది. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మీరు వేసుకుంటున్నట్టయితే 2 టేబుల్ స్పూన్ అలాగే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడాను మీకు మురుకులు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారిగా ఎక్కువ వాటర్ వేసేయకూడదు, కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా రావాలి పిండి అనేది. చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట సాఫ్ట్గా. మరి ఎక్కువ జారుడుగా కలిపేసుకున్నా కూడాను ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. చూడండి కొంచెం గట్టిగా అండ్ పిండి సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనము మూత కానీ తడిగుడ్డ కానీ మూత కానీ పెట్టుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో తేమ అనేది పిండికి ఉంటుంది, ఆరిపోకుండా ఉంటుందన్నమాట. నేనైతే స్టార్ ఉన్న షేప్ తీసుకున్నాను మురుకుల్లోకి. మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చండి. సో నేనైతే స్టార్ ఉన్నది బాగుంటుంది కదా అని తీసుకున్నాను. సో ఇలాగ పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఆయిల్ అనేది మనం గ్రీస్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని గ్రీస్ చేసుకుంటున్నాను మొత్తం అంతా. సో పిండి అనేది మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇందులోకి నేను పిండి అనేది ఫిల్ చేస్తున్నానండి. మనం పండగలకి జంతికలు తయారు చేస్తాం కదండి. సో నార్మల్ జంతికల కన్నా శనగపిండి బియ్యపిండి కన్నా సో ఇలా పల్లీ జంతికలు కూడా చాలా బాగుంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈజీ కూడా ఇది, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. సో నేనైతే మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. అలాగే ఒక పక్కన ఆయిల్ కూడా నేను డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నానండి బాండి. సో డీప్ ఫ్రైలో మనం ఇలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే మొత్తం వేసుకోవచ్చండి మురుకుల్లాగా జంతికల షేప్లాగా, లేదు అనుకుంటే బ్రేకులు బ్రేకులుగా కూడా వేసుకున్నా బాగుంటుంది. సో నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం ఆయిల్ హీట్ చేసుకున్నప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక మనం ఈ పిండి అనేది వేసుకున్నప్పుడు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అండ్ లోపల కూడా కుక్ అవుతుందండి. చూసారు కదా ఇలా అన్నమాట, చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది మన ప్రిపరేషన్. సో నేను మళ్ళీ సెకండ్ టైం అనేది వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. చాలా టేస్టీ అయిన మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంతే అండి ఈ రెసిపీ, చాలా సింపుల్ కదా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.